शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे ॐ श्रीगङ्गणपतये नमः ॐ श्रीमात्रे नमः ॐ श्रीगुरुभ्यों नमः मुदि अधरकी ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మనం ఈ సంవత్సరంలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతోంది వాళ్ళ ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి రాజపూజ్యం ఎలా ఉంది అవమానం ఎలా ఉంది మనం ప్రతి ఒక్క రాశి గురించి మనం తెలుసుకుందాం మీ జాతకం గురించి తెలుసుకోవాలనుకుంటే మీ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైము మీరు ఎక్కడ పుట్టారో అని తెలుసు చెప్తే మేము తప్పకుండా మీకు జాతకం చేసి ఇవ్వగలం అండి మీరు వ్యక్తిగతంగా జాతకం చూపించుకో తెలుసుకుంటే మేము తగిన సూచనలు సలహాలు తప్పకుండా ఇవ్వగలం మీకు ఇప్పుడు మనం రాశి ఫలితాల గురించి తెలుసుకుంటున్నామండి ఈ రాశి ఫలితాలు అనేవి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా ఆధారపడి ఉంటాయి మేము మీ వ్యక్తిగత జాతకాలు లగ్నం మీద జరుగుతున్న దశల మీద చంద్రాతు ఎలా ఉంది దాని మీద తర్వాత అంశచక్రం మీద వాటి ఆధారంగా మనం మీ యొక్క వ్యక్తిగత జాతకాలను తెలుసుకోవచ్చు మీ మీ వ్యక్తిగత జాతకాలు మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ కింద నంబర్కి మీరు ఫోన్ చేస్తే మేము చక్కటి పరిష్కార మార్గాలు మేము సూచిస్తామండి సంపూర్ణంగా చూసి చక్కటి పరిష్కార మార్గాలు దాన్ని ఎలా చేయాలో అనేది మేము సూచిస్తాం లేదా మీ మీ ఊళ్ళలో ఉన్నటువంటి పండితులను కలిసిన చక్కటి పరిష్కార మార్గాలు వాళ్ళు సూచిస్తారు మనం ఇప్పుడు మీనరాశి గురించి తెలుసుకుంటున్నాం ఈ ప్లవనామ సంవత్సరంలో మీనరాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది అసలు మీ మీనరాశిలో ఏ నక్షత్రాలు ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం మీ మన మీనరాశిలో పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు ఈ రాశిలోకి వస్తాయి అలాగే మీనరాశి వాళ్ళకి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంది ఒక్క గురుడు వ్యయస్థానంలో ఉండడం వలన మీకు ఏంటంటే అధికమైన ధన వ్యయం కలగడం ఉద్యోగంలో మార్పులు స్థాన చలనం గృహంలో మార్పులు ఉండడం జరుగుతుంది అలాగే ఏప్రిల్ మే నెలలో మీనరాశిలో మేషరాశిలో రవి బుధులు ఉండడం వలన బుధాదిత్య యోగం ఉండడం వలన మీకు ధన సంపద బాగలడానికి అవకాశం ఎక్కువ ఉంది ధనాన్ని మీరు ఆర్జిస్తారు అటు అలాగే కుటుంబ సభ్యులతోటి ఆనందంగా ఉండడం వాళ్ళ యొక్క ఉన్నతిని కోరుకోవడం బాగుంటుంది వాళ్ళు మీ దగ్గరికి మిమ్మల్ని కలవడానికి కుటుంబ సభ్యులు వస్తారు అద్ అద్భుతంగా వాళ్ళు రాణిస్తారు ధనాదాయం చక్కగా ఉంటుంది ఏప్రిల్ మే నెలలో బాగుంటుంది అలాగే మీరు దగ్గర దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడం కూడా చేయడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మేలో మే నెల మంత్లో ఎండింగ్ మే మంత్ ఎండింగ్లో ఎక్కువ ప్రయాణాలు చేయడానికి మీరు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలాగే మే నెలలోనే కాదు ఈ సంవత్సరం మొత్తంలో కూడా తృతీయస్థ మూడో స్థానంలో రాహు ఉండడం వలన దగ్గర ప్రాంత ప్రయాణాలు చే చేయడం అద్భుతంగా ఉంటాయి మంచి యోగం కలిసి వస్తుంది దాని వల్ల ఫలితాలు బాగుంటాయి మీకన్నా చిన్నవాళ్ళని కలుస్తారు అంటే చిన్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటే తమ్ముడిని చెల్లెల్ని కలుస్తారు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది వాళ్ళతో ఆనందంగా గలుపుతాడు మీ జీవన విధానంలో కానీ మీ ఆలోచన సరళి అద్భుతంగా రాణిస్తారు మీకు పట్టుదల ఎక్కువ సాధించాలనే తపన ఎక్కువ ఉంటుంది ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయాలనే దృక్పథం మీకు మీలో చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మీ యొక్క సహనం బాగా ఎక్కువ ఉంటుంది సౌమ్యంగా ఉంటారు చాలా మంచిగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ శాంత స్వభావంగా ఉంటారు రీ రాశి వాళ్ళు లగ్నంతో కంపేర్ చేయడం కాదు ఈ రాశితో కంపేర్ చేసుకుంటే స్వభావం చాలా మెత్తగా బాగుంటుంది అలాగే ఫోర్త్ హౌస్ భావం 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 కూడా బాగుండడం వలన గురుదృష్టి పూర్తి భావానికి ఉండడం వలన ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా కలిసి వస్తుంది ఈ వీళ్ళు చాలా మంచిగా రాణిస్తారు బాగా చదువుకుంటారు ఉన్నత విద్యల కోసం వీళ్ళు చదువు ఇప్పటి నుంచే మంచి రాణ రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే విద్యార్థులకి అనుకూలవంతమైన కాలం అని ఈజీగా చెప్పవచ్చు గురు దృష్టి వలన అలాగే తల్లి ఆరోగ్యం కూడా అద్భుతంగా ఉంటుందండి సో ఆవిడ యొక్క ఆరోగ్యము ఆవిడ యొక్క ఉన్నతి మీరు ఎప్పుడు కోరుకుంటారో ఆవిడ చాలా ఆరోగ్యపరంగా బ్రహ్మాండంగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలాగే భూసంపద భూములు కొనుగోలు చేస్తారు తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకని తర్వాత మీ స్థిర చిరాస్తులు పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి గురుదృష్టి వలన బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు మీ ఇంటికి కొత్త బస్సులు వస్తాయి బంగారం నూతన వస్త్రాలు అలాగే వాహన సంపదలు అన్నీ అన్నీ రావడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి వ్యవసాయదారులు కూడా మంచి పంటలు పండి అద్భుతంగా రాణించడానికి అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ ఫోర్త్ భావం చాలా బాగుంది అలాగే సింగర్స్ కూడా చాలా మంచి అవకాశాలు వస్తాయి వాళ్ళు కూడా అభివృద్ధి పదంలోనే ఉంటారు ఇంకా పంచమ స్థానాన్ని చూస్తే పంచమ స్థానాన్ని శని దృష్టి ఉంది కర్కాటక రాశి అవ్వడం వలన శని దృష్టి అవ్వడం వలన పిల్లల సంతానం లేని వాళ్ళకి సంతానం అవడానికి కొంచెం లేటు చేయడానికి అవకాశం ఉంటుంది కానీ శని ఇస్తాడు శని ఇస్తాడు శని ఏంటంటే లేటు చేయడానికి అవకాశం ఉంది అంతే తప్ప శని ఖచ్చితంగా ఇచ్చి తిడతాడు మీరు భయపడాల్సిన పర్లేదు కాకపోతే ఏంటంటే మీ మేనరాశిలో వాళ్ళకి మీ పుత్ర సంతానం విషయంలో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే శని దృష్టి మీ పంచమ ఉండడం వల్ల వాళ్ళ యొక్క ఆరోగ్యం విషయంలో కానీ వాళ్ళ వాళ్ళ యొక్క ఉన్నత కోసం కానీ విద్య విషయంలో కానీ మీ పిల్లల విషయంలో మీరు ఎక్కువ శ్రద్ధ మీకంటే మీ పిల్లల విషయంలో ఎక్కువ శ్రద్ధ వహిస్తే వాళ్ళు చాలా బాగుంటారు లేకపోతే అంత ఎందుకంటే లేకపోతే చరిదృష్టి వలన వాళ్ళకి కొంచెం డెవలప్మెంట్స్ తక్కువ అవకాశం ఉంటుంది ఇంకా మీ మీ సింహరాశి వాళ్ళకి మీ మీనరాశి వాళ్ళకి సింహరాశి ఆరోస్థానం అవ్వడం వలన సింహరాశి గురుదృష్టి ఉండడం వలన వీరికి శత్రుభయం లేదు తర్వాత ఏమో రుణ బాధలు ఉన్నా కూడా త్వరగా తీర్చేస్తారు రోగ సమస్యలు దగ్గర చేరవు కాకపోతే ఏంటంటే వీరు గ్రూప్ సర్వీసెస్లో రాసేవాళ్ళకి గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకి వీసా కోసం స్టాంపింగ్స్కి వెళ్ళే వాళ్ళకి ఖచ్చితంగా రావడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి మీకు మే జూన్ జూలై ఆగస్ట్ జూలై ఆగస్ట్ జూన్ కాదు జూలై ఆగస్ట్ సెప్టెంబర్లో మంచి యోగవంతమైన కాలం సక్సెస్ మీ వంతు వంతు ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బ్యాంకింగ్ ఇండస్ట్రీలో కానీ ఎలా మీ సివిల్ సర్వీసెస్లో కానీ గవర్నమెంట్ గ్రూప్ సర్వీసెస్లో కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా మీలో చాలామంది కష్టపడి చదివితే ఖచ్చితంగా విజయం మీవే ఉంటుంది కష్టపడి చదవడం అనేది మీ వంతు అదృష్టం మీతోడే ఉంటుంది ఎందుకంటే ఫోర్త్ సిక్స్త్ భావం చాలా బాగుంది అలాగే మీ తోటి వారిని కూడా మీరు చాలా ప్రేమిస్తారు అద్భుతంగా మీరు రాణించే అవకాశం చాలా ఎక్కువ ఉంది ఇంకా భావం సప్తమభావం సప్తమధిపతి సప్తమ సప్తమధిపతి బాగున్నాడు బుధుడు బుధుడు మీ కానీ కాకపోతే అంటే ఈ రాశి వాళ్ళకి బుధుడు అంత మంచివాడు కాదు అంటే శుభగ్రహం అవడం వల్ల మంచివాడు కాదు అయినప్పటికీ బుధుడు వలన భావం బాగుంది దానివల్ల ఏంటంటే భార్య భర్త విషయంలో కొద్దిపాటి మనస్పర్ధలు వచ్చినా అవి తాత్కాలికమే వాళ్ళకి చికాకులు కోపం మనస్పర్ధలు ఎడబాటు అన్ని రాశి వాళ్ళకి కొంతకాలం కొంత కొన్ని కొన్ని రోజులు కొంతకాలం మాట అంటే దూర ప్రాంతాల్లో ఉద్యోగం చేయడం వల్ల సొంతంగా మొత్తాన్ని ఉండడం వల్ల జరుగుతుంది అయినప్పటికీ ఈ రాశి వాళ్ళకి యోగం కలిసే ఉంటారు యోగవంతమైన కాలం బిజినెస్ పార్ట్నర్స్ కూడా ఆలోచించవలసిన విషయం లేదండి వాళ్ళకి కూడా బాగుంటుంది మంచి అభివృద్ధికరంగా ఉంటుంది అష్టమస్థానం ఈ అష్టమస్థానానికి మీకు శని మీ అష్టమస్థానానికి తులారాసి అవుతుంది శని దృష్టి కూడా ఉండడం వలన శని దృష్టి కూడా ఉండడము గురు దృష్టి కూడా ఉండడం వలన మీకు తలవంతలంపుగా కొంత భాగ్యం చేకూరే అవకాశం ఉంది అంటే మీ సంపదని మీకు ఒక పద్ధతిలో ఎప్పుడో విధంగా అనుకోరు ఆ పద సంపద ఆ ధనం మీ చేతికి అనడానికి అందడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీరు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించాలి ఎందుకంటే మీ రాష్ట్రాధిపతి వ్యయస్థానంలో ఉండడము అలాగే శని కూడా అష్టమ స్థానాన్ని చూడడం వలన కొంచెం ఆరోగ్య సమస్యలు మీకు కొద్దిపాటిగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీ ఆరోగ్య విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్రద్ధ వహించవద్దు ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం మీరు ఆరోగ్యంగా ఫిట్నెస్గా ఉంటే మీ యొక్క సహకారాలు మీ యొక్క ఇది ప్రజెన్స్ అందరికి కావాలి మీకోసం అందరూ చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి మీరు ఆరోగ్యంగా హెల్తీగా ఎప్పుడూ ఉత్సాహంగా ఉండమే మీ యొక్క కర్తవ్యం అలాగే నైన్త్ భావం నైన్త్ భావంలో కేతు ఉండడం విశేషమైన యోగం అలాగే వచ్చే స్థితిలో ఉన్నాడు అంటే భాగ్యం మీకు ఏమాత్రం చెడిపోలా బాగుంది అంటే తండ్రి గారి ఆస్తి కానీ తండ్రి ఆరోగ్యం కానీ మీకు కలిసి వస్తుంది ఆయన చాలా బాగుంటారు అలాగే ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి కూడా తండ్రికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత విద్యార్థులకి హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం దూర ప్రాంతాలు వెళ్ళడం వాళ్ళు అక్కడ బాగా చదువుకోవడము అదే ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము అక్కడ ఉన్నత పదవిని పొందడం అవి జరుగు ఉన్నతంగా రాణించడం జరుగుతుంది అలాగే లెక్చరర్స్కి కానీ టీచర్స్కి ఉపాధ్యాయులకి మంచి యోగవంతమైన కాలం వాళ్ళకి కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది వాళ్ళ ప్రమోషన్స్ కూడా వస్తాయి ఆ తర్వాత వాళ్ళకి డబ్బు సంపద కూడా పెరుగుతుంది లక్ష్మీస్థానం అలాగే ఈ గవర్నమెంట్ ప్రొవిషన్లో ఉన్న వాళ్ళకి కూడా మంచి యోగవంతమైన కాలం అంటే సినీ గవర్నమెంట్ ప్రొజిషన్ కాకుండా ఈ సినిమా రంగంలో వాళ్ళకి అందుకని కేతు సినీ రంగంలో వాళ్ళకి కానీ లేకపోతే టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి వ్యాపారస్తులందరికీ కూడా మంచి యోగవంతమైన కాలం అని చెప్పవచ్చు ఎందుకంటే వాళ్ళకి మంచి డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి కేతు డెవలప్మెంట్స్ ఆనందం అభివృద్ధి కలిగిస్తాడు అందులో నో డౌట్ డౌటే లేదు ఖచ్చితంగా అవకాశం ఉంది మీరు తీర్థయాత్రలు ఎక్కువ చేయడానికి అవకాశం ఉంది దైవ ప్రాంత ప్రాంత దైవ దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంది తీర్థయాత్రలు చేస్తారు అలాగే రాజకీయ రంగంలో కూడా మీరు బాగా రాణిస్తారు అందరూ డౌట్ అయ్యలేదు అలాగే మీకు మంచి ఉన్న సంఘంలో ఉన్నతమైన పదవి అదే పేరు ప్రఖ్యాతలు మంచి ఆత్మగౌరవం ఆదరాభిమానాలు మీ రాశి వాళ్ళకి చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే మీరు తల్లిదండ్రులు సేవ చేసుకుంటే బాగా రాణిస్తారు అది అన్న అద్భుతమైన యోగవంతమైన కాలం తల్లి తల్లిదండ్రుల దీవెనలు గురు దీవెనలు ఎప్పుడు ప్రతి వాళ్ళకి మీ రాశి వాళ్ళకి ఎక్కువ అవసరం గురుభక్తి ఉండాలి ఎప్పుడు మీ రాశి అధిపతి గురుడు కాబట్టి గురుభక్తి ఎక్కువ ఉంటే చాలా చాలా అంటే సత్య బా షిరిడి సాయిబాబా కానీ మీ గురువులు ఎవరైనా సరే వాళ్ళని పూజించడం పీఠాధిపతుల యొక్క స్పర్శ వాళ్ళ యొక్క దీవెలను కలగడం చేసుకుంటే మీరు చాలా బాగా రాణిస్తారు మీరు వ్యాపార రీత్యా రీత్యా లేకపోతే అన్ని విధాలుగా దూర ప్రాంతం చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి మీలో కొంతమందికి పెళ్లి కాని వాళ్ళకి శుభకార్యాలు చేయడానికి అవకాశం ఉంటుంది పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవ్వడానికి వివాహం అవ్వడానికి చాలా చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో ఈ సంవత్సరంలో సెప్టెంబర్ అగ జూలై ఆగస్ట్ సెప్టెంబర్లలో బుధుడుగా బాగుండడం వలన మంచి అవకాశాలు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అలాగే మీరు కుటుంబ సభ్యులతోటి ధర్మకార్యాలు నిర్వర్తించడం శుభకార్యాల్లో పాల్గొనడం ఇందులో వినోద కాలక్షేపాలు చేయడం అనేది మీకు అద్భుతమైన యోగవంతమైన కాలం అలాగే ఇంకా దశమ స్థానాన్ని గురుడు వేయస్థానం ఉండడం వలన ఉద్యోగరీత్యా మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు సో పై అధికారులతోటి తిట్టు తినడం కానీ అదే మనస్పర్ధలు రావడం కానీ మీ ఉన్నత పదవిని అంటే మీకు ప్రమోషన్స్ రావడంలో లేట్ అవ్వడం కానీ మీకు రావాల్సినటువంటి ఇంక్రిమెంట్స్ కానీ లేట్ అవ్వడం కానీ ఏ విధంగా చూసినా కొన్ని కొన్ని శుభకార్యాలు అంటే మీరు కర్మరీత్య చేయడం పనులు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అంటే మీరు స్థానంలో గురుడు ఉండడం అంత శుభకరం కాదు సో మీకు స్థాన చలనం ఉండడం మీకు ధనాన్ని వచ్చిన ధనాన్ని వచ్చినట్టు ఖర్చు పెట్టేయడం అనారోగ్య సమస్యలు అవన్నీ కూడా మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది గృహాల మార్పులు మీరు గృహం కూడా చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి మీ గురుడు అంత యోగవంతమైన కాదు వ్యయస్థానంలో ఉన్నాడు కాబట్టి దశమాధిపతి వేయస్థానంలో ఉండడం అంత మంచిది కాదు అలాగే లాభస్థానంలో శని ఉన్నాడు మీ రాశికి పన్నెండో ఇంటి వాడు పదకొండవ ఇంటి వాడు అయ్యి పాపి అయినప్పటికీ కూడా శని వలన పాపి పదకొండో ఇంట్లో యోగిస్తాడు పాపులు మూడు ఆరు పదకొండు స్థానాల్లో యోగించి తీరుతారు తన ఓన్ హౌస్లో ఉన్నాడు కాబట్టి మీ రాశి వాళ్ళకి వచ్చే సంపదని ఎట్టి పరిస్థితుల్లో ఆపడు మీకు రావాల్సిన సంపద ఖచ్చితంగా మీ ఇంటికి వచ్చి తీరుతుంది కాకపోతే లేట్ అవ్వడము కొన్ని జరగడం తప్ప వచ్చి తీరుతుంది ఉద్యోగాల రీచా కొంచెం సంపద తక్కువైనా బిజినెస్ రీచ్ కానీ ఇంకో విధమైన ఏ విధమైన ఏ విధమైనటువంటి రీచ్ కానీ ఇదే విధంగా ఏదో విధంగా మీకు రావడం అనేది జరుగుతుంది అంటే మీరు చేసిన పనులు అందు మీకు దీక్షగా సాధిస్తారు సో మీ రావాల్సిన ధన సంపద మీకు వచ్చి తీరుతుంది అలాగే మీ మీకంటే పెద్దవారు మీకంటే బ్రదర్సు అన్నలు అక్కలకి వాళ్ళకి చాలా బాగుంటుంది వాళ్ళు కూడా విశేషంగా యోగిస్తుంది వాళ్ళకి కూడా ధన సంపద వాళ్ళకి కలుగుతుంది మీకు కూడా కలుగుతుంది మీకు ధనం కూడా ఎక్కువ ఆదాయం ఎక్కువ ఉంటుంది వ్యయం తక్కువ కాబట్టి మంచి ధన సంపాదన బాగుంటుంది భార్యాభద్రత విషయం సఖ్యత బాగుంటుంది అన్ని రంగాల్లో ఉన్న ఒక్క మీ ఉద్యోగరీత్యా చూ తప్ప అంకిత భావంతో మీరు పనిచేయండి ఉద్యోగరీత్యా తప్ప మిగతా అన్ని భావాలు బాగున్నాయి ఉద్యోగంలో మీరు అంకిత భావంతో మంచిగా పనిచేయడం వల్ల ఎదుటి పై వాళ్ళ యొక్క మన్నంలో పొందడం వాళ్ళ యొక్క పై అధికారుల యొక్క ఆశీస్సులు పొందడం జరుగుతుంది లేకపోతే వాళ్ళతోటి మనకి మనస్పదలు రావడం తిట్లు జరగడం జరుగుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి అత్యంత అద్భుతంగా చాలా బాగుంది మీరు ఆరోగ్యాన్ని పరిరక్షించుకోండి ఉద్యోగ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి చాలా జాగ్రత్తగా అంటే అంకిత భావంతో చేయడం మిమ్మల్ని భయపెడడానికి కాదు నేను చెప్పేవన్నీ సో అంకిత భావంతో పనిచేయండి ఖచ్చితంగా మీ అవసరం చాలామందికి ఉంది మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోండి డిసెంబర్ ఐదు నుంచి సంవత్సరం రెండు వేల ఇరవై రెండు కూడా నెక్స్ట్ ఇయర్ ఉగాది వరకు కూడా రాహుకేతుల మధ్యలో మీ ప్లానెటరీ పొజిషన్స్ అన్నీ ఉండిపోయాయి సో అప్పుడు మీకు అద్భుతమైన యోగవంతమైన కాలం కాదు సో మనకి ఎవరికి ఆ రాశిలో ఉన్న వాళ్ళ ప్రతి అన్ని రాశిలో వాళ్ళకి కూడా అంత యోగవంతమైన కాలం కాదు ఏదో బలం ఇబ్బంది పడవలసి వస్తుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలంటే కాలసర్ప దోషానికి మీరు రావుకేతులు పూజ చేయించుకోవడం కానీ కాళహస్తిలో కానీ లేకపోతే మన శ్రీశైలంలో కానీ అబ్బా పూజ చేయించుకోవడం బ్రహ్మరామ మల్లికార్జున స్వామికి పూజ చేయించుకోవడం శివపార్తులు కళ్యాణం చేయించుకోవడం వంటిది చాలా చాలా ముఖ్యమైన విషయం మీరు ఎక్కువగా పూజించవలసిన దేవుడు సూర్య భగవానుడు ఆదిత్య హృదయం చేయడం తర్వాత గాయత్రి హోమం గాయత్రి జపం చేయడం నూట నిమిషాలు గాయత్రి చేయడం వలన మీకు ఇటు శని దోషం ఉంది శని దోషం కానీ లేకపోతే మీకు రావాల్సిన సంపద లీడ్ అవ్వడం కానీ ఇవన్నీ జరగకుండా అద్భుతంగా రాణిస్తారు ముఖ్యంగా శివ శివుడి అభిషేకం శివాభిషేకం మీరు మర్చిపోకుండా చేయండి సుబ్రహ్మణ్యేశ్వరం ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వరం కళ్యాణం మీకు ఉన్నతమైనటువంటి అవకా పదవుల్లో కూర్చోబెట్టడానికి ఉన్నతమైన భవిష్యత్తు కలగడానికి సుబ్రహ్మణ్యుడు బాగా తోడవుతాడు కాబట్టి మీరు ఈ సూచనలన్నీ చక్కగా పాటిస్తారని మీకు భవిష్యత్తులో మంచి జరగాలని సంవత్సరం మొత్తం మీకు మంచి జరగాలని ప్రతి పని అందు సక్సెస్ఫుల్గా ఇంతే ఆరోగ్యంతో ఇంతే తోటి ఇంతే తెలివితేటలతో అందరినీ ఆకట్టుకుంటూ అద్భుతంగా రాణించాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని సరికొన వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి